హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాం, ఏంటంటే అందరికీ ఆల్కహాల్ అలవాటు, అంటే కొంతమందిలో ఆల్కహాల్ అలవాటు హెవీగా ఉంటుంది. ఈ ఆల్కహాల్ అలవాటు వల్ల ఏమవుతుందంటే శరీరంలో అనేక రకాల సమస్యలు వయసు పడిన కొద్దీ క్రమక్రమంగా పెరుగుతూ ఉంటుంది. సో దానిలో ముఖ్యంగా లైంగిక పటుత్వం అనేది క్రమక్రమంగా తగ్గిపోవడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి అలవాటు ఉన్న వాళ్ళు చాలా మంది కూడా మాకు ఫోన్ చేసి మేము మానుకోవాలి అనుకుంటున్నాము కానీ మానుకోలేకపోతున్నాము, దీనికి ఏదైనా చక్కని పరిష్కారం ఉంటే చెప్పండి అని చాలా మంది కూడా అడుగుతున్నారు. అయితే కేవలం ఒకే ఒక ఆల్కహాల్ మాత్రమే లిమిట్ లో తీసుకోవడం వల్ల మనకు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఏంటి ఆ ఆల్కహాల్, అది చేసే మేలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే చాలా మంది కూడా ఆల్కహాల్ అనేది అధికంగా తీసుకోవడం వల్ల లివర్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, లేదంటే మరేనా హెల్త్ పరంగా అసిడిటీ, అల్సరు, ఇంకా చాలా రకాలైన సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. సో ఇలాంటి సమస్యలతో బాధపడే వాళ్ళు ప్రతిరోజు ఈ మందు మానివేయాలనుకున్న వాళ్ళు రెడ్ వైన్ తీసుకోండి. రెడ్ వైన్ అనేది 60-90 ml ప్రతిరోజు రాత్రిపూట మీరు పడుకునేటప్పుడు కానీ ఎనీ టైం, ఓకేనా, పనులు ఏమి చేయకుండా రెస్ట్ తీసుకొని పడుకునే ముందు 60-90 ml రెడ్ వైన్ తీసుకుంటూ ఉండండి. రెడ్ వైన్ అనేది ద్రాక్షతో తయారు చేయబడి ఉంటుంది. దీనిలో యాంటీ యాసిడ్స్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఇది బ్లడ్ ని ప్యూరిఫై చేయడానికి, అదేవిధంగా బ్లడ్ ఇన్ఫెక్షన్ ని తగ్గించడం కోసం, మెదడుకు మంచి రక్త ప్రసరణ చేసి హాయిగా నిద్రని ఇవ్వడం కోసం, అంతేకాకుండా కొలెస్ట్రాల్ వల్ల హార్ట్ లో ఏర్పడుతున్నటువంటి క్లాట్స్ ని క్లియర్ చేయడానికి కూడా ఈ రెడ్ వైన్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా ఇది హార్మోన్స్ డెవలప్మెంట్ కి, నరాల బలానికి చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి లైంగిక సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు కూడా ఒక 60-90 ml వైన్ తీసుకోవడం వల్ల చాలా అద్భుతంగా మీకు పనితీరు మెరుగుపరచడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా దీన్ని స్త్రీలు కూడా వాడుకోవచ్చు. ఫారిన్ దేశాల్లో చాలా మంది స్త్రీలు కూడా ఈ రెడ్ వైన్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. సో ఈ రెడ్ వైన్ ని స్త్రీలు కూడా తీసుకోవడం వల్ల వాళ్ళు కూడా హార్మోనల్ బ్యాలెన్స్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళు ఈ రెడ్ వైన్ రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల, అంటే పీరియడ్స్ రెగ్యులర్ గా రావడం, అదేవిధంగా మరే ఇతర యూరినరీ సమస్యలు కానీ యూటర్ సమస్యలు కానీ ఉన్న వాళ్ళకు ఇది క్యూర్ అవ్వడము, కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు, అదేవిధంగా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకు కూడా ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో కేవలం ఈ ఒకే ఒక్క వైన్ మీరు అలవాటు చేసుకోండి, అంటే ఇన్స్టెడ్ ఆఫ్ మీకు హెవీ ఆల్కహాల్ అలవాటు ఉన్న వాళ్ళు మాత్రం ఈ ఆల్కహాల్ ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల దీంట్లో ఆల్కహాల్ పర్సెంటేజ్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మీరు మైసూర్, ఊటీ, బెంగళూరు ఈ సైడ్కి వెళ్ళినట్లయితే హోమ్ మేడ్ వైన్ అని దొరుకుతుంది. ఈ హోమ్ మేడ్ వైన్ అనే దాంట్లో ఇంకా ఆల్కహాల్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, కాబట్టి అది రెగ్యులర్ గా తీసుకుంటూ ఉన్నట్లయితే ఆరోగ్యాన్ని కూడా మేలు చేస్తుంది. అలా అని హెవీగా తీసుకోవద్దు. లేడీస్ అయితే కనుక 60 ml అండ్ జెంట్స్ అయితే కనుక 90 ml తీసుకున్నట్లయితే సరిపోతుంది. ప్రతిరోజు దీన్ని తీసుకున్నట్లయితే, కొంచెం ఆహార నియమాలను పాటించినట్లయితే కనుక తప్పకుండా ఇది గుండెకు, శరీరానికి అన్ని విధాలుగా కూడా మంచి మేలు చేయడం జరుగుతుంది. క్రమక్రమంగా ఈ ఆల్కహాల్ తాగే అలవాటు కూడా క్రమక్రమంగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా నా కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని పరిష్కారాన్ని అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.